నవంబర్ 12వ తారీఖున దీపావళి రానుంది. ఈ దీపావళి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి చాలు. లక్ష్మీదేవి కటాక్షంతో కుప్పలు కుప్పలుగా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. మీ భర్త ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది. సంపూర్ణ ఆయుష్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. అంతేకాదు లక్షలు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. దీపావళి అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని నమ్ముతూ ఉంటాము. దీపావళి రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా భూలోక సంచారణ చేస్తుంది అని, ఆ రోజు ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వంటలను చేసి ప్రసాదంగా పెడతారో, ఇల్లుని పరిశుభ్రంగా ఉంచి ఇల్లంతా దీపాలను వెలిగిస్తారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అని శాస్త్రవచనం. కటిక దరిద్రుడు కూడా దీపావళి రోజు లక్ష్మీదేవిని కొలిచి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవితే గనుక కోటీశ్వరుడుగా మారుతాడు అని శాస్త్రవచనం. చాలా రకాలుగా మనం ఎన్నో వార్తలు వింటూనే ఉంటాము. రాత్రికి రాత్రే ధనవంతుడు అయ్యాడు, కోటీశ్వరులు అయ్యారు అని. అది ఎలా అంటే, ఇలా మనం దీపావళి రోజు చేసే పూజల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మన దరిద్రమంతా తొలగిపోయి దశ అనేది తిరిగి రాజయోగం పడుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది. మనం మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలం కావాలి. అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే దీపావళి రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించాలి. ఇల్లంతా శుభ్రం చేయాలి. లక్ష్మీదేవిని అందంగా అలంకరించాలి. ఎరుపు రంగు పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అంతేకాదు లక్ష్మీ పూజల రోజు లక్ష్మీదేవిని ఎర్రటి చీరను కట్టుకుని పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ధనత్రయోదశి రోజున గణపతి లక్ష్మీదేవి కుబేరస్వామిని పూజించాలి. దీపావళి అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే, పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీరాముడు సీతాదేవి సమేతంగా లంకలో రావణాసుని ఓడించి యుద్ధంలో గెలిచి సతీ సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రోజు. ఆ రోజునే అయోధ్య వాసులంతా ఘనంగా దీపాలను వెలిగించి టపాకాయలను కాలుస్తూ ఎంతో సందడిగా పండగలాగా జరుపుకున్నటువంటి రోజు. అందుకే దీపావళి ఇంత ఘనంగా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. అంతేకాదు చెడుపై మంచిని సాధించినటువంటి రోజుగా కూడా చెబుతూ ఉంటాము. ఇక అదేవిధంగా కౌరవులు పాండవులకి యుద్ధం జరిగి అందులో పాండవులు విజయం సాధించినటువంటి రోజు కూడా ఈ దీపావళి అని శాస్త్రం వివరిస్తూ ఉంది. ఇక ధనత్రయోదశి, దీపావళి కంటే 2 రోజుల ముందు ధనత్రయోదశి వస్తుంది. ఆ రోజున లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది అని, రాక్షసులు దేవతలు అమృతం కోసం యుద్ధం చేస్తూ ఉండగా అదే సమయంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించి అమృతం, ఆలాహలం, అలానే మన సంపదను పెంచే కల్పవృక్షాలతో పాటు జన్మించింది. అందుకే ఈ రోజుని ధనత్రయోదశి రోజు, లక్ష్మీదేవి పుట్టినరోజు అని జరుపుకుంటూ ఉంటాం. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ఉద్భవించడం వల్లే దేవతలు తాము పోగొట్టుకున్న ధనాన్ని సంపదని తిరిగి పొందినట్లు శాస్త్రం వివరిస్తుంది. అలానే ఈ ధనత్రయోదశి రోజునే శ్రీకృష్ణుడు కుబేరస్వామిని జన్మించినట్టు శాస్త్రం వివరిస్తుంది. ధనానికి అధిష్టాన దేవతగా శ్రీకృష్ణుడు కుబేరస్వామిని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ గణపతి అలానే కుబేరస్వామిని పూజించటం వల్ల ధనానికి లోటు ఉండదు అని, ధనం అనేది ఎప్పుడూ కొంటూనే ఉంటాము అని శాస్త్రవచనం. అందుకే ఈ దీపావళి కంటే 2 రోజుల ముందు వచ్చే ధనత్రయోదశి రోజుని కూడా ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే జమ్మి కొమ్మను కానీ జమ్మి ఆకులను కానీ తెచ్చి మీ బీరువాలో పెట్టుకుంటారో, అలాంటి వారికి ధనం అనేది వస్తూనే ఉంటుంది అని, బంగారం కొనలేకపోయినా
100 కిలోల బంగారాన్ని కొన్నంత పుణ్యఫలితం లభిస్తుంది అని, మనం పదే పదే బంగారాన్ని కొంటూనే ఉంటాం అని శాస్త్రం వివరిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరస్వామి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం. మరి అలానే ఈ దీపావళి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే తమ భర్త ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం. ఏ స్త్రీ అయినా సరే తమ ఇంట్లో ఉండేవారంతా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. తమ మాంగళ్యం కలకాలం జీవించాలి అని ఎన్నో రకాల వ్రతాలు పూజలు చేస్తారు. ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాకుండా ఉండాలి అని, ధనం అనేది తమ వెంటే ఉండాలి అని, తమ భర్త ఆరోగ్యంగా ఉండాలి అని, బాగా సంపాదించాలి అని, తమ మాంగళ్యం కలకాలం నిండు నోరేళ్ళు చల్లగా ఉండాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. తమ పిల్లలు, తమ కుటుంబం ఆరోగ్యమే తమకి ఆనందాన్ని ఇస్తుంది అని నమ్ముతూ ఉంటాము. అందుకే మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము. అయితే ఈ దీపావళి రోజు మనం ఈ రంగు చీరను కట్టుకొని పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. మనం వేసుకునే దుస్తులు అనేవి మన జాతకంపై కొంత ప్రభావాన్ని చూపుతాయి అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అయితే లక్ష్మీదేవి రంగు రూపు శుచి శుభ్రతలో ఉంటుంది అని మనకు ఎన్నో రకాల శాస్త్రాలు పురాణాలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపావళి అమావాస్య రోజున ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, అమ్మవారి యొక్క కటాక్షం తప్పనిసరి కలుగుతుంది. అయితే మనం వేసుకునే దుస్తులు అనేవి మన జాతకంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈ దీపావళి అమావాస్య రోజు ప్రతి స్త్రీ కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తుంది. అలా లేవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మరింత సులువుగా కలుగుతుంది. అలా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలంటు స్నానాన్ని చేసి పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. ఈ రెండు రంగుల్లో ఏ రంగు అయినా పర్వాలేదు. మిగతా రంగుల్లో మనం బ్లూ కలర్, గ్రీన్ కలర్ వంటివి కట్టుకోవచ్చు. అయినప్పటికీ అందులో ఎర్రని పువ్వులు కానీ, అంటే ఎర్రని బార్డర్ కానీ, గ్రీన్ కలర్ బార్డర్ కానీ, ఎల్లో బార్డర్ కానీ ఉండాలి. ప్యూర్ తెలుపు కూడా కట్టుకోవచ్చు, తెల్లని చీర కట్టుకోవచ్చు. కానీ తెలుపు రంగు చీరలో కూడా బంగారు రంగు బార్డర్ కానీ, గ్రీన్ కలర్ బార్డర్ కానీ, ఎల్లో రంగు బార్డర్ కానీ, లేదా రెడ్ కలర్ బార్డర్ కానీ వచ్చి ఉండాలి. అంతే తప్ప ప్యూర్ బ్లాక్ కలర్ కానీ, ప్యూర్ నీలి రంగు కలర్ కానీ అస్సలు కట్టుకోకూడదు. తెలుపు రంగు చీరను కట్టుకొని పూజ చేస్తే అమ్మవారికి మహాప్రీతికరం. తెలుపు అంటే క్రీమ్ కలర్, గోధుమ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది. లేదా ఆకుపచ్చ రంగు, పసుపచ్చ రంగు, ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించి లక్ష్మీదేవి పూజను ఆచరించాలి. ఎర్రని రంగు గాజులు, అలానే ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని పూజను పూర్తి చేసుకోవాలి. గవ్వలు, గోమతి చక్రాలతో అమ్మవారిని పూజించాలి. ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఎర్రని పుష్పాలు, కవల పువ్వులతో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. రావి ఆకు దీపం, తమలపాకుపై గౌరీమాతను, పసుపు గణేశుణ్ణి చేసి అక్షంతలతో అర్చించాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి ఆకు వక్క వాయనంగా ఇవ్వాలి. ఇలా ఇస్తే లక్ష్మీదేవి మీ యొక్క సంపదను పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మీ భర్త యొక్క ఆయుష్షు పెరుగుతుంది, మీ సుమంగళితత్వం నిండు నోరేళ్ళు చల్లగా ఉంటుంది.